సూఫియాన్ సూఫీ యోగి గురించి మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. దివ్య ప్రేమను, పవిత్రమైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి సూఫియాన్ చివరకు ఎన్నో దివ్య అనుభవాలను పొంది పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సాధించి పరమాత్మలో ఐక్యం కావడం జరిగింది. సూఫియాన్ ఏ విధంగా మహాసమాధి చెందాడు అనే విషయాలు చాలా భయానకంగా ఉంటాయి. సూఫియాను ఇక కొన్ని గంటల్లో చనిపోతాడు అనగా 60 విరేచనాలు ఆయనకి కంటిన్యూగా అయ్యాయట. అతనితో పాటు, సూఫియాన్తో పాటు మహదీ అన్నటువంటి ఒక యోగి ఉండేవాడు. అవసాన కాలంలోన ఈ యొక్క మహదీ చెబుతాడు, సూఫియాన్ నిరంతరము ధ్యాన సమాధిలో ఉన్నా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఇక కొన్ని గంటల్లో ప్రాణం విడిచిపెడతాడు అనగా ఆ రోజున 60 విరేచనాలు అయినాయి. ప్రతిసారి విరేచనానికి వెళ్ళడము, చేతులు కడుక్కోవడము, మళ్ళీ నమాజ్ చేయడము. చూడండి, మనకు హెల్త్ బాగుండి అన్నీ బాగుంటేనే ధ్యానం అంటాము, జపం అంటాము, ప్రేమ అంటాము. కానీ ఇక్కడ సూఫియాని యొక్క తపస్సు ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసు చిరాకు పడుతుంది, గేమ్స్ ధ్యానం చేస్తావులే పండుకో అని చాలామంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ సూఫియాన్ 60 సార్లు తాను వెళ్తూ ఉన్నాడు, తిరిగి వచ్చి చేతులు కడుక్కుంటున్నాడు, మళ్ళీ నమాజ్ చేస్తూ ఉన్నాడంట. మహదీ యోగి ఆశ్చర్యపోయినాడు, క్యారీ ఎటువంటి వ్యక్తి ఇతడు? ఎవరైనా ఆరోగ్యం బాగలేనప్పుడు రెస్ట్ తీసుకుంటారు, విసుగు చెందుతారు, కోప్పడతారు. అటువంటిది విసుగు లేదు, చిరాకు లేదు, ఏమీ లేకుండా వెళ్తున్నాడు, చేతులు కడుక్కుంటున్నాడు, మళ్ళీ నమాజ్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడంట మహదీ. ఇంకా కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది అనగా సూఫియాన్ మహదీతో అన్నాడట, మహదీ నీవు యాసీన్ సురాను పఠించు అన్నాడంట. ఖురాన్లోన యాసీన్ అన్నటువంటి సుర 36వ సుర అని అంటారు. ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో ముస్లిమ్స్ అందరూ కూడా ఈ సురాను పఠిస్తారు. వాళ్ళకు జ్వరం వచ్చినా, ఏదైనా జబ్బు చేసినా, వాళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు ఖురాన్లోని 36వ సురాను వాళ్ళు పఠిస్తారట. ఆ విధంగా సూఫియాన్ మహదీకి చెప్పాడు, మహదీ నీవు ఖురాన్లోని 36వ సురాను నువ్వు చదువు, నేను వింటూ ఉంటాను అన్నాడు. ఈ 36వ సురాలోన 83 ఆయతులు ఉంటాయి, అంటే నీతి బోధలు ఉంటాయి, కొన్ని కొన్ని వాక్యాలు ఉంటాయి. దానిని చదువు అన్నారంట సూఫియాన్. మహదీ చదువుతూ ఉన్నాడు, పఠిస్తూ ఉన్నాడు 36వ సురాను. ఇక సూఫియాన్ కిందికి దిగి నేలకు నమస్కారం చేశాడంట.
నమస్కారం చేసి మళ్ళీ మంచం మీద పడుకున్నాడు. ఇంకా పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈ రకంగా 36వ సురాను చదివి వింటూ ప్రాణం విడిచిపెట్టాడు సోఫియాన్. సోఫియాన్ మహాసమాధి చెందిన తర్వాత అద్భుతమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయి. సోఫియానికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, ఉపాసకులు కావచ్చు, శిష్యుడు కావచ్చు, వాళ్ళు రకరకాలుగా ఉండేవారు. అందులోన ఒక ఉపాసకుడికి ఒక స్వప్నం కలుగుతుంది, ఒక అనుభవం కలుగుతుంది. అది ఏమిటిది అంటే, సోఫియాన్ మహాసమాధి చెందిన తరువాత ఆయనకు అనుభవం వచ్చింది ఏమని, ముహమ్మద్ ప్రవక్త కనిపించాడు, పక్కనే సోఫియాన్ కూడా ఉన్నాడు. సోఫియాన్ను స్వాగతం పలుకుతూ ముహమ్మద్ ప్రవక్త సోఫియాన్ యొక్క చేతులు గట్టిగా పట్టుకొని కృతజ్ఞతలు తెలిపాడు అని అనుభవాన్ని చెప్పాడు భక్తుడు. చూశారా, నేను మీకు చెప్పాను, జీవుడు ఎక్కడికి పోడు, దేహం పడిపోతుంది తప్ప జీవునికి నాశనం లేదు. పరమాత్మ ఏ విధంగా శాశ్వతమో నిత్యమో, జీవుడు కూడా మోక్ష పర్యంతం మోక్షం పొందే వరకు హీజ్ అలైవ్. మా అమ్మ చనిపోయింది అని నేను బాధపడుతూ ఉంటాను, ఆమె నిజంగా చనిపోయిందా, ఆమె అలైవ్గా ఉంది. మా నాన్న చనిపోయాడని చెప్పేసి నేను బాధపడుతూ ఉంటాను, మరి నిజంగా ఆయన చనిపోయినాడా, ఆయన ఉన్నాడు, అలైవ్గా ఉన్నాడు. చూడండి, నాకు అన్న ఉండేవాడు, అంటే నేను 16వ అబ్బాయిని, 15వ అబ్బాయి ఉన్నాడు. అతని పేరు వీరస్వామి అని అంటారు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అతను చనిపోయాడు. చాలా తక్కువగా నాకు కనిపించేవాడు. జస్ట్ చూడండి, 3 డేస్ బ్యాక్ నేను మంచం మీద పడుకొని ఉన్నాను, ఎవరో రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి వచ్చి ఎందుకో నా తొడ మీద గిచ్చాడు గట్టిగా. అతను కోపం వస్తే అలా గిచ్చేవాడు నన్ను. అది అందరికి అర్థమయ్యే భాష కాదు అది. ఎందుకంటే అతనికి కోపం వచ్చినా కొట్టేవాడు కాదు, తిట్టి వచ్చి బాగా గిచ్చేవాడు. 3 డేస్ బ్యాక్ నేను మంచం మీద పడుకున్నప్పుడు వచ్చాడు. నేను రాగానే గుర్తుపట్టేశాను వీరస్వామి అని. ఎందుకంటే ఆ బోడిగుండు, ఆ నుదురు, ఇవన్నీ బాగా నాకు పరిచయం కాబట్టి, తెలుసు కాబట్టి, క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి గుర్తుపట్టేశాను నేను. సేమ్ అలాగే ఉన్నాడు, అదే డ్రెస్సులు, మళ్ళీ అదే కథలే. చూడండి, నో చేంజ్ ఇన్ డ్రెస్ ఆల్సో. అదే గుండు, అదే ముఖము, అదే బాడీ. వచ్చి ఇలా గిచ్చాడు. ఆ గిచ్చుడికి నాకు మెలకు వచ్చింది. చూస్తే టైము ఏ 3-4 అయింది. చూశారా, మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఎందుకు గిచ్చాడు అని అంటే, ఏవో కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, కారణాలు, నువ్వు పట్టించుకోవా అని చెప్పేసి వచ్చాడేమో. కనీసం నా గురించి నువ్వు ఏ ప్రేమి చేయలేదు నా గుర్తుగా. ఆల్లో ఒక లింగం పెట్టాను నేను, శివలింగం పెట్టాను ఆయన పేరు మీద, కానీ ఇంకా సంతృప్తి చెందలేదేమో. మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. చూశారా, మరి ఎక్కడ పోయాడు అతను, హీజ్ అలైవ్. సోఫియాన్ మహాసమాధి చెందాడు అని మనం అంటూ ఉన్నాం. సోఫియాన్ అలైవ్గా ఉన్నాడు. చూశారా,
ముహమ్మద్ ప్రవక్త అన్నప్పుడు ఒక కాలంలోకి వెళ్తాం మనం. ఆయన వచ్చాడు పోయాడండి అంటాం. మరి ముహమ్మద్ ప్రవక్త ఉన్నాడా లేదా? అలైవ్గా ఉన్నాడు. చూసారా, ఉన్నాడు కాబట్టి ప్రాణం పోగానే వెళ్ళి ఆహ్వానం పలుకుతున్నాడు. చిన్న విషయం కాదు ఇది. చూసారా, చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవ. అందుకే బాబా ఏమంటారు, శ్రద్ధ సహనము అన్నాడు ఆయన. మరి ఎందుకు ముహమ్మద్ ప్రవక్త చేతులు పట్టుకున్నాడు సోఫియాన్ చేతులు అని అంటే, నీవు ఖురాన్ యొక్క బోధలను చక్కగా ఆచరించావు, ఇతరులకు చెప్పావు, నాకు చాలా సంతోషం కలిగింది, నువ్వు చాలా పవిత్రంగా అల్లాను ప్రేమించావు, నువ్వు చాలా పరిశుద్ధంగా అల్లాను సేవించావు అని చేతులు పట్టుకొని ధన్యవాదాలు చెప్పాడంట ముహమ్మద్ ప్రవక్త. ఇవన్నీ ఏవో పిచ్చి కథ అనుభవాలు కావు, సత్యమైన ఆవిష్కరణ పూరితమైనటువంటి అనుభవాలు. దీనిని బట్టి ముహమ్మద్ ప్రవక్త చాలా సంతోషించాడు, ఆనందించాడు, అందుకే కృతజ్ఞతలు చెప్పాడు అని మీరు అర్థం చేసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్త గురించి మీరు అర్థం చేసుకున్నారు. ఇక అద్భుతమైన సన్నివేశం ఏమిటంటే, మరి సాక్షాత్తు పరమాత్మ, సాక్షాత్తు అల్లా, సాక్షాత్తు శివుడు ఏ విధంగా స్పందించాడు, ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనే విషయాలు మీరు వింటే, పరమాత్మ నీ యొక్క సాధనను అనుష్ఠానమును గమనిస్తాడు, నీకు ఫలాన్ని ఇస్తాడు, నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను ప్రశంసిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు అనే విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. ఎప్పుడైతే ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా చేశాడో చూడండి, రెండవ యోగికి మరొక దివ్యానుభవం కలిగింది. ఇబ్న్ అన్నటువంటి ఒక గొప్ప గురువుకు ఈ అనుభవం కలిగింది. అతను అనుభవాన్ని చూస్తూ ఉన్నాడు, సోఫియాన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సోఫియాన్, నువ్వు చనిపోయినావు కదా, మరి ఏం జరిగింది, ఎక్కడికి పోయినావు, ఎవరిని కలిశావు అని అడిగినప్పుడు చూడండి, అప్పుడు ఆయన చెబుతాడు, నేను సత్యసంధులతో ఉన్నతమైన వారి యొక్క సహవాసములో ఉన్నాను అన్నాడు. బ్యూటిఫుల్ థింగ్, చూశారా? సోఫియాన్ భూలోకంలో ఉన్నాడు, దేహం పడిపోయింది, చనిపోయాడని మనము అనుకుంటున్నాం. ఇప్పుడు సోఫియాన్ అంటున్నాడు ఏమని, నేను సత్యసంధులతో ఉన్నతమైనటువంటి గొప్ప వాళ్ళతో నేను ఉన్నాను అన్నాడు. దీన్ని మన భాషలో ఏమంటారంటే, హైందవ భాషలో తపోలోకము అంటారు. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక్క తపోలోకానికి వెళ్తారని మనం చెప్పలేము. తపోలోకములో ఎవరైతే బాగా సాధనలు చేస్తారో వాళ్ళు తపోలోకానికి వెళ్తారు. ఈ రకంగా ఇబ్న్ అన్నటువంటి యోగికి సోఫియాన్ చెప్పాడు, నేను ఉన్నతమైన వారితో సత్యసంధులతో సహవాసంగా ఉన్నాను అన్నాడు. చూశారా, మరి సోఫియాన్ ఉన్నాడా, చనిపోయాడా? హీజ్ అలైవ్. ఇక మరొక యోగికి, ఉక్త అన్నటువంటి ఒక మరొక యోగికి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగింది, అనుభవం కలిగింది. ఇవన్నీ కూడా మహాసమాధి అయిన తర్వాతనే. ఆ ఉక్త అన్నటువంటి యోగికి ఒక అనుభవం వచ్చింది. అదేమిటిదంటే, మరి నువ్వు అల్లాను చూసావా, అసలు అల్లా నిన్ను పట్టించుకున్నాడా, ఎందుకంటే 60 విరేచనాలు అయినా కూడా నువ్వు నమాజ్ చేసేవాడివి, మరి ఆ అల్లా ఆ పరమశివుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు చెప్పు అని అడుగుతున్నాడంట. అప్పుడు చూడండి, బ్యూటిఫుల్ సన్నివేశం ఇది.
ఈ సన్నివేశాన్ని మీరు వింటే మీకు నూతన ఉత్సాహం, ఒక దివ్యమైనటువంటి ఫీలింగ్ మీకు వస్తుంది. బిషర్ యోగి జీవితంలోన మీరు ఒక సన్నివేశాన్ని చూశారు, ఏదో రోడ్డు మీద ఒక పేపర్ కనపడితే ఆ పేపర్ని తీసుకెళ్ళి సెంటు కొట్టి గోడ మీద అతికిస్తే ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో ఇవన్నీ మీకు నేను చెప్పాను. ద సేమ్ ఇన్సిడెంట్ మీరు చూస్తారు. ఏమిటిది అని అంటే, ముహమ్మద్ ప్రవక్తను కలిశాడు, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా అల్లానే దర్శించాడు. అప్పుడు సోఫియా అని అన్నాడంట, ఉక్త్ మహాశయ నేను అల్లాను ముఖాముఖిగా చూశాను. చూశారా, నేను అల్లాను ముఖాముఖిగా చూశాను, అల్లా నాతో మాట్లాడాడు. మరి ఏం మాట్లాడాడు అని అంటే, అల్లా ఒక డైలాగ్ అంటాడంట, సోఫియాన్ కన్నీళ్లతో దృఢమైనటువంటి ప్రేమతో రాత్రిపూట నీవు చేసేటువంటి ప్రార్థన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది, నిన్ను నేను మెచ్చుకుంటున్నాను, నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను అని చెప్పి అప్పుడు అల్లా అన్నాడంట. ఎందుకంటే అల్లా అంటే ఎవరు, నిరాకారుడు, అతను దేహాతీతుడు, మాటలు రానివాడు, అందరూ మాట్లాడింపలే చేస్తాడు కానీ ఆయనకి దేహము లేదు, గొంతు లేదు, వాక్కు లేదు. మరి ఏ విధంగా మాట్లాడాడు అని అంటే, సాకార స్వరూపంగా దర్శనమిచ్చి మాట్లాడాడు. నిన్ను నేను మెచ్చుకున్నాను, నువ్వు రాత్రిపూట కన్నీళ్లతో దృఢమైన ప్రేమతో నీవు ప్రార్థన చేశావు అన్నాడు. చూశారా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి, ఏ విధంగా నువ్వు ఆరాధన చేయాలి, ఏ విధంగా నీ ధ్యానం ఉండాలి అని అంటే, ఇక్కడ లక్షణాలు తెలుస్తూ ఉన్నాయి. కన్నీళ్లతో ఒక మనిషి ఊకనే ఏడుస్తాడా? బిడ్డల గురించి తండ్రి ఏడుస్తాడు, తండ్రి గురించి బిడ్డలు ఏడుస్తారు, భార్య గురించి భర్త ఏడుస్తాడు, భర్త గురించి భార్య ఏడుస్తుంది. నేను అంటాను, దేవుడి కోసం ఏడ్చేవాడు ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు? దేవుని కొలిచే వాళ్ళు కోరికల కోసం ఆరాధిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి అని అంటే, ఎప్పుడు దివ్య ప్రేమ కలిగిందో అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అందుకని అల్లా చెబుతున్నాడంట, నీవు కన్నీళ్లతో దృఢమైన ప్రేమతో, ఇది నేర్చుకోవాలి మీరు, దృఢమైన ప్రేమతో నువ్వు అందరినీ ప్రేమించావు, వాళ్ళకంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించావు, చాలా దృఢమైన ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు నా పట్ల అని రెండు లక్షణాలు చెబుతాడు. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేశావు, దృఢమైన ప్రేమతో చేశావు అంటాడు. యు హ్యావ్ టు లర్న్, యు హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కూడా ఇటువంటివి నువ్వు పొందాలి. అట్లనే ఊరికనే ఏడవడం కాదు, హృదయము ఉప్పొంగాలి, ఆ ఉప్పొంగిన హృదయము నుండి పొంగుతాయి కన్నీళ్ళు. మనం ఊహనే భావన చేస్తే వచ్చేవి కావాలి. ఈ రకంగా అల్లా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు అంటాడు, ఇక్కడ ఇంకా అద్వైత సిద్ధాంతానికి వస్తాడు చూడండి, సోఫియాన్ నీకేం కావాలో కోరుకో అంటాడు. సోఫియాన్ ఏం కోరుకోలేదు. అప్పుడు మళ్ళీ అల్లానే అంటాడు, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నువ్వు కోరుకో, నీకు నా సత్య స్వరూపాన్ని చూపిస్తాను చూడు
నేను నీకు దూరంగా లేను అంటాడు. బ్యూటిఫుల్, చూసారా ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? అద్వైత సిద్ధాంతానికి వచ్చాడు. నా సత్యస్వరూపం చూడు అన్నాడు. నేనెప్పుడు సత్యస్వరూపంగా ఉంటానో, దెర్ ఇస్ నో టాక్స్, దెర్ ఇస్ నో ఇంట్రాక్షన్, దెర్ ఇస్ నో సెకండ్ పర్సన్, ఐఎమ్ అలోన్, ఐఎమ్ అలైవ్, ఐ కాంట్ సీ ఎనీబడీ. ఎవ్వరు కూడా నన్ను చూడరు, నేను కూడా ఎవరిని చూడను. ఏకమేవ అద్వితీయ పరబ్రహ్మ స్వరూపంగా నేను ప్రకాశిస్తూ ఉంటాను అని నిరాకార స్వరూపాన్ని ప్రసాదించాడట సోఫియాను. ప్రసాదించి నీకు నేను దూరంగా లేను అన్నాడు. భూలోకములో ఏ జ్యోతిని దర్శించి నీవు నిన్ను నీవు మరిచిపోయినావో, ఏ జ్యోతిని దర్శించి ఆ పరమానందాన్ని పొందావో, ఏ జ్యోతిని దర్శించి దేహాత్మభావాన్ని మరిచిపోయావో, ఏ జ్యోతిని దర్శించి రాత్రి పగలు అనేటువంటి భేదము లేకుండగా నీవు కాలాన్ని గడిపావు, ఆ జ్యోతి నేను. నీకు నేను దూరంగా ఎక్కడున్నాను? వేర్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? నీవే నేను, నేనే నీవు అని అద్వైత జ్ఞానాన్ని చెబుతాడు సోఫియానుకు అల్లా. చూసారా బాబు, ఊరికి పేర్లే భేదము, అల్లా అని, శివ అని, పరలోకపు తండ్రి అని. అందుకే బాబా ఏమన్నాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. బావిలోని కప్పలాగా నా మతము, నా గోళ, నా సిద్ధాంతము, నా సాంప్రదాయం అంటే వాడిని వెర్రివెంగళమని అంటారు. అన్ని మతాలను సృజించింది ఆ పరమాత్మ, అన్ని మతాల భక్తులను కడదీర్చేది కూడా ఒక్కడే, ఇద్దరు కడదీర్చలేరు. దెర్ ఇస్ నో సెకండ్ కింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ కింగ్. దట్ కింగ్ ఈజ్ కాల్డ్ శివ ఆర్ అల్లా. నువ్వు ఏమన్నా పెట్టుకో పేర్లు. ఈ రకంగా అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీరు చూశారు. నువ్వు ఎంత సాధన చేస్తావో, నువ్వు ఎంత ధ్యానము చేస్తావో, ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు అభిషేకం చేస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావని ఆయన చూడడు. హౌ యు ఆర్ డూయింగ్ దాట్, నువ్వు అభిషేకం ఎట్లా చేస్తున్నావు, పూజ ఎట్లా చేస్తున్నావు, జపం ఎట్లా చేస్తున్నావు, ధ్యానం ఎట్లా చేస్తున్నావు, కర్మ ఎట్లా చేస్తున్నావు, ఇవన్నీ ఆ పరమాత్మ చూస్తాడు. ఈ రకంగా మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, చూసారా రాత్రి కాగానే నిద్రపోతాం అందరం, కానీ ఎక్కువ చూడండి సూఫీ యోగి జీవితాలు మీరు గమనిస్తే, అసలు సూఫీ యోగులు రాత్రి కూడా పడుకోరు. అందుకే మీరు చూడండి బాబా జీవితాన్ని చూస్తే, మహల్సాపతి చెప్పేవాడు, అరే మహల్సా నేను కనుక నిద్రపోతే నన్ను లేపరా అనేవాడు. బాబా నిద్రపోయింది లేదు, మహల్సాపతి లేపింది లేదు. అంటే రాత్రిపూట ఏదో లైట్గా తిని లేదా పండ్లు ఫలాలు తీసుకొని సాధన చేసి పండుకోవాలా, అట పడుకునేవాడేవాడు. టీవీలు చూసుకుంటా బాగా నమ్ములుకుంటా, చూసారా విలాసవంతమైనటువంటి భోగాలు అనుభవిస్తూ పడుకుంటాం మనం. కానీ సూఫీ యోగుల టైప్ అట్లా కాదు, వాళ్ళ సాధన అంతా రాత్రిపూట ఉంటుందంట. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇంకా ఏం జరిగినాయి, అనేక టీచింగ్స్ ఏమిటివి, ఏం చెప్పాడు సోఫియాన్ బోధలు అనేవి మీకు రేపు చెప్తాను. ఇదంతా కూడా అపార అనుగ్రహమే, శివశక్తి సాయినాథుల గొప్ప అనుగ్రహం ఇదంతా కూడా. మీరు ఊరికే నా శక్తి అనుకుంటారు, కానీ వాళ్ళ కరుణా కటాక్షం.
ఆత్మస్వరూపులారా, చాలామంది భక్తులు రకరకాలుగా బాధలు పడుతూ కరోనాకు అటాక్ అవుతూ ఫోన్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది, అదేమిటిది అంటే ఎవరెవరైతే ఈ కరోనాకు గురై బాధపడుతూ ఉన్నారో, ఆక్సిజన్స్ లెవెల్స్ పడిపోతున్నాయండి అని హాస్పిటల్ పరిగెడుతున్నారు, వీళ్ళ కోసం ఏం చేయాలి అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. కష్టంలో ఉన్నప్పుడే వాళ్ళకు రక్షణ ఇవ్వాలి, ఆదుకోవాలి, అది గురువు యొక్క ధర్మం. అలా ఇవ్వలేనప్పుడు అది గురువు యొక్క ధర్మం అనిపించుకోదు. కాబట్టి నా శక్త్యానుసారం ఎంత ఉందో, ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకు చేయడం అన్నది ధర్మం. కాబట్టి మీకు రేపు చెబుతాను ఏం చేయాలి అన్నది. అంటే ఇంక కేవలము మన భక్తులే కాదు, మన శిష్యులే కాదు, ఇంకా ఎవరెవరు ఆక్సిజన్స్ లెవెల్స్ పడిపోతున్నాయండి అని హాస్పిటల్స్ పరిగెడుతున్నారో, బోర్న ఏడ్చి లక్షలు వేస్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇదే గమనిస్తున్నా నేను, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అంటున్నారు, శ్వాస ఆడడం లేదు అని భయపడుతున్నారు. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఎలాంటి బ్లెస్సింగ్ ఇవ్వాలి అని థింక్ చేస్తున్నాను, మీకు రేపు చెప్తాను. ఇంకా లైవ్ ఉంటుంది మొత్తం, ఆ టైం చెప్తాను, ఆ టైంలో శక్తిపాతం చేస్తాను. ఇంకా ఎంతమంది కూర్చుంటారో అంతమంది, వాళ్ళు మన శిష్యులా కాదని కాదు, ఇంకా ఇది విశ్వప్రేమ, శిష్యప్రేమ కాదు, ఇంక ఇది విశ్వప్రేమ. కాబట్టి అది మీకు ఆ ప్రోగ్రాం గురించి రేపు చెప్తాను, ఎట్లా చేయాలి ఏమిటి అన్నది. ఏమి చేయవలసిన అవసరం లేదు, సింపుల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి ఎట్లా క్షణాల్లో ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవాలి, ఎట్లా వాళ్ళు ఈ యొక్క శ్వాస సిస్టమ్ను రెక్టిఫికేషన్ చేసుకోవాలి అనేది నేను సూచిస్తాను. సూచించడం అంటే ఏదో సాధన చెప్పడం కాదు, బై గివింగ్ పవర్, బై గివింగ్ ఎనర్జీ, అవన్నీ చేయాలని అనుకుంటున్నాను, రేపు మీకు చెబుతాను. అందరూ చెప్పండి, ఓ సర్వవ్యాపి శివదేవ మంగళము, సర్వవ్యాపి శివదేవ మంగళము, అష్టమూర్తి రుద్ర రూప మంగళము, అష్టమూర్తి రుద్ర రూప మంగళము, విశ్వస్వరూప మంగళము, శిరిడి సాయిదేవ మంగళము, శిరిడి సాయిదేవ మంగళము, సర్వవ్యాపి శివదేవ జయ మంగళం,